हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल प्रिय सखी। ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ కర్రీ చూయడం చూపిస్తానండి। టైటిల్లో చూశారు కదా, అదేదో కాదండి, సోరకాయ పొట్టుతో కర్రీ। అవును, సోరకాయ కర్రీ చేసుకునేప్పుడు మనం తొక్క తీస్తాం కదా, ఆ తొక్క వేస్ట్ చేయకుండా దాంతో కర్రీ చేసుకోవడం చూపిస్తాను। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి। దానికోసం కొంచెం లేతగా ఉన్న సోరకాయ తీసుకొని నీట్గా కడిగి దాన్ని పీల్ చేసుకోవాలి। తొక్క మరీ పల్చగా కాకుండా కొంచెం ఇలా మందంగా లోతుగానే తీసుకోవాలండి। ఇలా తీసుకోవడం వల్ల కొంచెం కర్రీ సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది। ఇలా సోరకాయ తొక్క అంతా తీసి వాటిని సన్న సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడం, ముక్కలు కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది। వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి। ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి కట్ చేసుకోవడం వల్ల మనకు ముక్కలు కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది। ఇలా చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో కర్రీ రెడీ చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి। ప్యాన్ కాస్త వేడయ్యాక అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2-3 పచ్చిమిర్చీలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి। ఇందులో మళ్ళీ ఏం ఎండు కారం వాడమండి, కూరకు సరిపడా కారం పచ్చిమిర్చీలే వేసుకోవాలి। సొరకాయ తొక్క తక్కువగా ఉంది కదా క్వాంటిటీ, అందుకే నేను 2 పచ్చిమిర్చీలు మాత్రమే వేశాను। ఇవి కాస్త వేగాక కొంచెం మీడియం సైజ్ కన్నా చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని అవి ముక్కలుగా కట్ చేసినవి వేసి ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇక్కడ సొరకాయ తక్కువగా ఉంది కదండి క్వాంటిటీ, 1 కప్పు కన్నా కొంచెం తక్కువే ఉంది, అందుకే నేను అన్నీ కొంచెం కొంచెమే వేస్తున్నాను। అల్లం పేస్ట్ కూడా కాస్త వేగాక, అంటే పచ్చివాసన పోయే వరకు వేగాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి। ఇప్పుడు చిటికెడు పసుపు, అంటే కొంచెం పసుపే వేసుకోవాలండి। పసుపు ఎక్కువగా వేస్తే కర్రీ కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంది, ఆ సోరకాయకున్న న్యాచురల్ గ్రీన్ కలర్ అనేది మిస్ అవుతుంది, కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది। పసుపు వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న సొరకాయ తొక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, ఒకసారి అంతా కలుపుకోవాలి। ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేశాక ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, అంటే మీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పు వేసి అంతా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి, కూర రెడీ అయిపోతుంది। లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు మగ్గించాలి మూత పెట్టి, మూత పెట్టడం వల్ల కొంచెం ముక్క సాఫ్ట్ అయ్యి తొందరగా ఉడికిపోతుంది, రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది। ఇలా మనకు మెయిన్ కర్రీలా కావాలి అంటే మూత పెట్టుకొని కొంచెము ముక్క మెత్తబడేలా ఉడికించుకోవాలి, లేదు సైడ్ డిష్లా కావాలి అనుకుంటే, అంటే పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్లా కావాలి అనుకుంటే కనుక మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేసుకోవచ్చు అండి। అలా కాస్త క్రిస్పీగా వస్తుంది, సైడ్ డిష్లా చాలా బాగుంటుంది, సొరకాయ పప్పులోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది। చూడండి 10 మినిట్స్ అయింది, బాగా మగ్గిపోయింది కర్రీ। ఇప్పుడు ఇది మనము వేరే గిన్నెలోకి తీసుకుందాము। చూసారుగా ఎంత సింపుల్గా కర్రీ చేసుకోవచ్చో, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి। ఈసారి మీరు సొరకాయ కర్రీ చేసుకున్నప్పుడు సొరకాయ పప్పులోకి అయితే ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।